బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలలో జహీరాబాద్ పార్లమెంట్ ను అభివృద్ధి చేశానని, రైల్వే లైన్ బోధన్ నుండి బీదర్ వరకు అభివృద్ధి చేశామని, రోడ్డు విస్తరణలో భాగంగా సంగారెడ్డి నుండి నాదెండ్ వరకు చేశానన్నారు. ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు నేను ప్రజాసేవలో ఉండలేదని చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. నేను చేసిన అభివృద్ధిని చూసి మూడవసారి మళ్లీ నన్ను గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు 2 సార్లు గెలిపించి పార్లమెంట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు పనిచేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేసిన అన్ని పనులు చేసుకునే ప్రయత్నం చేశాను. అక్కడ కూడా ఢిల్లీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఇంకా వేరే వేరే క్యాబినెట్ మినిస్టర్లు సపోర్ట్ చేసినందుకోసరికి అన్ని పనులు ఒకటొకటి చేసుకున్నాం. అండ్ రోడ్స్లో పెద్ద పెద్ద రోడ్స్ 4-lane road కూడా చేసుకున్నాం. ఎస్ఎన్ఏ రోడ్ అంటే సంగారెడ్డి నుంచి సంగారెడ్డి నాందేడు అప్పదో రోడ్ కర్ణాటక తెలంగాణ బార్డర్ దాకా 140 కిలోమీటర్ లెంత్ ఉంటుంది. ఆ 140 కిలోమీటర్కి 3,200 కరోడ్ అని రోడ్ చేసుకున్నాం. రోడ్ కూడా ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. అందరూ రూట్ తొలగిపోతూ వేస్తున్నాం. అట్లానే రూరల్ బన్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, రైల్వే లైన్స్ కానీ, కొత్త రైల్వే రైల్వే స్టేషన్ కానీ ఇటువంటి పని చేసుకున్నాం. తప్పకుండా మరి ఆ రోజులు కూడా ఇదాన్ని డెవలప్మెంట్ చేసుకుంటామని నాకు ష్యూరిటీ ఉంది. అట్లనే గత 10 సంవత్సరాలు మా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకున్నారు. అట్లా వేరే వేరే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇక $5 trillion ఎకానమీ కానీ లేకుంటే వేరే వేరే పనులు కూడా చేసుకున్నాం. తప్పకుండా ఈ మేనిఫెస్టోలో కూడా మన పాత ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, అవి ఉన్న ఒకటి ఎస్సీ వర్గీకరణ విషయం కానీ లేకుంటే మరాఠా లింగాయత్ ఇంకా 24 కమ్యూనిటీ ఒబీసీ విషయాలు కానీ అది కూడా మళ్ళీ కొన్ని మనం మాట్లాడారు. అంటే సేవల జయంతి కూడా మాట్లాడింది. ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, ఓబీసీ కానీ అన్ని విషయాలు మొన్న అల్లదుర్గ మీటింగ్లో మాట్లాడినాం. తప్పకుండా ఇవన్నీ కూడా మనం మేనిఫెస్టోలు పెట్టుకున్నాం. అవి కూడా నా ఉద్యోగం చేసుకుంటాం. డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం. నిర్ధారణ